ఎంపీ మార్గాని భరత్రాంకు వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు సత్కారం చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 కోట్లు విడుదల చేసేందుకు వైఎస్ఆర్సీపీ లీగల్ రాజమండ్రి ప్రెసిడెంట్ మార్సిటి వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామును కలిసి దుస్సాల బోకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సందర్భంగా మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు 3 నెలలకు గాను ఉన్న బకాయిలు 3 కోట్లను విడుదల చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. నిధులు విడుదలకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి సింబుప్రసాద్, పార్లమెంట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ హసన్ కుమారస్వామి, ఎంఏ ఆరిఫ్, గట్టు మురళీధర్రావు, పి రామలింగారెడ్డి, ఎస్వి రాఘవారెడ్డి, కాశీ శ్రీనివాస్, రాజారావు, రత్నం తదితరులు పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాజమండ్రి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాజమండ్రి పుస్తకాల రేవు వద్ద మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుచేతనంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కడే కూడా నెరవేర్చకుండా ఆయన ప్రతి ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, లాంటి తొంగలో తొక్కడం, ఇలాగే రాయలకి న్యాయవాదులకి 100 కోట్లు ఇస్తానంటం, అలాగే మాకు హెల్త్ కార్డులు ఇవ్వటానంటాం, ఇళ్ల స్థలాలు, ఇలా రకరకాల హామీలు తీసి చెప్పడం తప్ప వాటిని కూడా నెరవేర్చకుండా వాటిని తొంగలో తొక్కాడు. అయితే మాకు జగన్మోహన్ రెడ్డి గారు కొవ్వూరులో పాదయాత్రలో మేము వెళ్ళి కలిసి మా యొక్క సార్గవాదకాలు ఆయన తెలియజేసిన వెంటనే ఆయన వెంటనే స్పందించి న్యాయవాదులకి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం రాగానే 100 కోట్లు సంక్షేమ నిధికి కేటాయిస్తానని, అలాగే హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేస్తానని, మిగతా ఇంకా లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదికి నెలకు 5000 రూపాయలు చెప్పిన ఇస్తానని, ఇళ్ల స్థలాలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు సంవత్సరం పూర్తి అయిన తరుణంలో మాకు సుమారు 100 కోట్లు గాను ఈ రోజున 25 కోట్ల రూపాయలు మా యొక్క న్యాయవాదుల సంక్షేమ నిధికి కేటాయించడం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదుల స్టైపండ్ కింద ఏదైతే బకాయి ఉందో దాని నిమిత్తం 5 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. న్యాయవాదుల అభ్యున్నతి కోసం సీఎం గారు విడుదల చేసిన 25 కోట్ల రూపాయల పాటు అదేవిధంగా లా నేస్తం కింద విడుదల చేసిన 3 కోట్లకి న్యాయవాదులకి సంక్షేమం కోసం రాజమండ్రి ఎంపీ గారు మరి మార్గాని భరత్ గారు, అదేవిధంగానే బార్ కౌన్సిల్ మెంబర్స్ నాగిరెడ్డి గారు, అదే సివి నాగేశ్వరరావు గారు, రాజారెడ్డి గారు, వీళ్ళందరూ వాళ్ళతో పాటు మరి అందరూ కూడా కృషి చేసిన ఎమ్మెల్యే రాజనగర్ ఎమ్మెల్యే జక్కమూరి రాజా గారు తదితరులు అందరూ కూడా కృషి చేశారు. అదేవిధంగా రాజమండ్రి శివరామ సుబ్రహ్మణ్యం గారు కూడా, వీళ్ళందరికీ మా లీగల్ సెల్ తరఫున కృతజ్ఞతలు చేశారు.